చెప్పినారు, మైపాలడి అడిగినారు, అందరు అడిగినారు. నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ఒక విషయం చెప్పాలంటే, రాష్ట్రం ఏర్పడే క్రమంలో అనేకమైనటువంటి అపవాదులు, అనేకమైనటువంటి అపోహలు, అనుమానాలు కలిగించినారు. మీ తెలంగాణ చిమ్మని చీకటి అయిపోతుంది, మీకు కరెంటే రాదని దానికి నిదర్శనం నేను చెప్పే అవసరం లేదు. పటాన్ చెరువులో అప్పుడు పరిశ్రమల వాళ్ళు సమ్మెలు చేసేది కరెంట్ కావాలని చెప్పి. ఇవాళ పటాన్ చెరువులో 3 షిఫ్టులు పరిశ్రమలు నడుస్తూ ఉన్నాయి, దానికి అదే సాక్ష్యం నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏ విధమైన 24 అవర్స్ పవర్ ఎంటైర్ కంట్రీలో, ఎంటైర్ భారతదేశంలో ఒక్కటే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఎన్ని కష్టాలకు నష్టాలకు వచ్చైనా సరే పరిశ్రమలకు కానీ, డొమెస్టిక్ కానీ, గృహాలకు కానీ, కమర్షియల్ కానీ, వ్యవసాయానికి కానీ 24 గంటలు కరెంట్ ఇచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. ప్రతి ఇంటికి నల్లా పెట్టి నీళ్ళిచ్చే ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. అదేవిధంగా ఒక వ్యక్తిగత అంటే తలసరి విద్యుత్ వినియోగంలో భారతదేశంలో 1 తెలంగాణ. తలసరి ఆదాయం ఎందుకు కొరగాకుండా పోతామని మనకు శాపాలు ఎవరైతే పెట్టినరో వాళ్ళని మించిపోయి ఈరోజు 3,17,000 రూపాయలతోని తెలంగాణ దేశంలోనే 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా వచ్చి చేరుకున్నాం. ఈ ప్రగతి అంతా కూడా మీ అందరి ప్రేమ, మీ అందరి యొక్క సపోర్టు, మీ అందరి దీవెన, మీరందరూ కూడా కార్మికులంతా చేస్తున్న కృషి, మన ప్రభుత్వ అధికారులు, మన శాసనసభ్యులు అందరూ కష్టపడుతున్నటువంటి సందర్భంలో బాగా వచ్చింది. మెట్రో రైలు ఇక్కడ కావాలని అన్నారు, డెఫినెట్గా రావాలి. మొన్న అక్కడ విద్యాశాఖ మంత్రి గారి నియోజకవర్గానికి నేను పోయినాను. సబితా ఇంద్రారెడ్డి గారు మా మహేశ్వరం సైడ్ రావాలి మెట్రో రైలు అంటే నేను అక్కడ ఆ సభలోనే చెప్పిన, మీరు పేపర్లలో చూసి ఉండొచ్చు. హైదరాబాద్ సిటీలో హయ్యెస్ట్ ట్రాఫిక్ ఉండేటువంటి కారిడార్ మన పటాన్ చెరువు నుంచి దిల్చుక్ నగర్ వరకు అని ఇప్పుడు హయాత్ నగర్ కూడా అయిపోయింది. అంటే పటాన్ చెరువు నుంచి డెఫినెట్గా హయాత్ నగర్ దాకా మెట్రో రైలు రావాల్సిన అవసరం ఉంది. అది గ్యారంటీగా వచ్చి తీరుతుంది, మీరు మళ్ళీ గెలిపిస్తే వస్తుంది. ఇప్పుడు అబద్ధాలు, ఎందుకంటే మనం అబద్ధాలు చెప్పాం, ఈ లోపల అది రాదుపోదు. కానీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను మీకు వాగ్దానం చేస్తా ఉన్నా, మొట్టమొదటి క్యాబినెట్లోనే పటాన్ చెరువు నుండి హయాత్ నగర్ మెట్రో రైల్ శాంక్షన్ చేపిస్తాం. ఇది నా వ్యక్తిగత వాగ్దానం, గ్యారంటీగా నేను చేపిస్తాను, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. మిత్రుడు మైపాల్ రెడ్డి, ఇది పారిశ్రామిక ప్రాంతం కాబట్టి ప్రత్యేకంగా నాకు పాలిటెక్నిక్ కావాలని అడిగినారు, దాన్ని మంజూరు చేస్తా ఉన్నాం. ఈరోజే జీవో కూడా విడుదల చేస్తాం.